కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా స్కీమ్ వర్కర్లదే కీలక పాత్ర అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు అన్నారు. స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కలికిరి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ముందుండి నడిపించే స్కీమ్ వర్కర్లు మాత్రం చాలీ చాలని వేతనాలతో అర్ధాకలితో పనిచేస్తున్నారని అన్నారు. నిత్యావసర ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్న స్కీమ్ వర్కర్లకు మాత్రం మోదీ ప్రభుత్వం గత 7 ఏళ్లలో ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు. కనీస వేతనాలు కూడా అందని స్కీమ్ వర్కర్లకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీరంతా ప్రభుత్వ ఉద్యోగులంటూ తెల్ల రేషన్ కార్డు, పింఛను, గృహ నిర్మాణం, అమ్మ ఒడి, విద్యా దీవెన లాంటి పథకాలను కట్ చేయడం అన్యాయమని అన్నారు. స్కీమ్ వర్కర్ల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా పిలుపునిచ్చాయని తెలిపారు. ఉండాలి.